దీపావళి అంటే దీపాల పండుగ అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. చెడుపై విజయానికి ప్రతీక, చీకట్ల స్థానంలో వెలుగులు నింపే దీపావళి వచ్చిందంటే చిన్న పెద్ద సంబరాల్లో తేలి ఆడాల్సిందే. మన దేశంలో దీపావళిని లక్ష్మీ పూజ, టపాసులు కాల్చడంతో ఒకరోజు, కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు. కానీ మన పొరుగున ఉన్న ఓ దేశంలో మాత్రం ఏకంగా దీపావళిని 5 రోజులు జరుపుకుంటారు. అంతేనా, లక్ష్మీ పూజతో పాటు యముడు, మరో 4 జంతువులకు కూడా పూజిస్తారు. ఇంతకీ ఆ దేశం పేరేంటి, వాళ్లు జరుపుకునే వైవిధ్య దీపావళి విశిష్టత ఏంటో ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం మాదిరిగానే నేపాల్ కూడా సనాతన హిందూ ధర్మంతో విలసిల్లుతున్న దేశం. హిమాలయ దేశంగా ప్రపంచ ప్రసిద్ధి కూడా. దాదాపు 81% హిందువులే ఉన్న నేపాల్లో తిహార్, యమపంచకం అనే పేర్లతో దీపావళిని 5 రోజుల పాటు వినూత్న ఆచారాలతో జరుపుకుంటారు. అందులో భాగంగా మొదటి రోజున నేపాలీ ప్రజలు కాకులకు పూజ చేస్తారు. దీన్ని అక్కడ కాగ్ తిహార్ అంటారు. యమధర్మరాజుకి దూతలుగా చెప్పుకునే కాకిని నైవేద్యంతో పూజిస్తే అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి ఉండదని ఆయనే స్వయంగా వరం ఇచ్చినట్లు నేపాలీల నమ్మకం. ఈ క్రమంలోనే 2 రోజున కుకుర్ తిహార్ పేరుతో కుక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శునకాలకు ఉదయాన్నే తలస్నానం చేయించడమే కాక అలంకరించి నైవేద్యంతో పూజలు నిర్వహిస్తారు. భైరవుడి వాహనమైన కుక్కలకు మనిషికి మధ్య ఉన్న విశ్వాస బంధానికి ప్రతీకగా దీన్ని చెప్పుకుంటారు. అలాగే 3 రోజున గాయ్ తిహార్ జరుపుకుంటారు. తల్లికి సమానమైన హోదాలో ఆవును ఆరాధించే హిందువులు ఈ రోజున గోమాతని పూజిస్తారు. కుకుర్ తిహార్ మాదిరిగానే గాయ్ తిహార్ రోజున కూడా గోమాతకు స్నానం చేయించి ప్రత్యేక నైవేద్యాలతో కొలుస్తారు. ఇదే రోజున లక్ష్మీ పూజ కూడా ఉంటుంది. ఇక 4వ రోజున వ్యవసాయంలో రైతన్నలకు తోడుగా నిలిచే ఎద్దుల పూజతో పాటు గోవర్ధన పూజ కూడా ఉంటుంది. నేపాల్ సాంప్రదాయ క్యాలెండర్ ప్రకారం తిహార్ పండుగ 4వ రోజున నేపాలీలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. తిహార్ పండుగలో చివరి రోజు భాయ్ టీకా, భారత్ లోని హిందువులు రక్షాబంధం జరుపుకున్న మాదిరిగానే నేపాలీ మహిళలు భాయ్ టీకా రోజున తమ సోదరులకు బొట్టు పెట్టి కంకణం కడతారు. అలాగే తమ సోదరుల నుంచి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. అన్నాచెల్లెళ్లైన యమధర్మరాజు, యమునాదేవి మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నేపాలీ ప్రజలు ప్రతి ఏటా భాయ్ టీకా నిర్వహిస్తారు. మరి ఈ సాంప్రదాయం గురించి ఇంతకు ముందెప్పుడైనా మీరు విన్నారా?